పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కల్లచెరువు గ్రామానికి లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామానికి మధ్యలో ఉన్న గుండేరు వాగు మీద వంతెన 5 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు కృంగిపోయిందని, వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని, ఏ క్షణాన ఆ వంతెన కూలిపోయి ఎంతమంది ప్రాణాలు తీస్తుందని రైతులు, వాహనదారులు భయాంతులకు గురవుతున్నారు. ఆ వంతెన కామవరపుకోట నుండి లింగపాలెం వెళ్లే ప్రధాన రహదారి అని స్థానికులకు చెబుతున్నారు. వంతెన కృంగిపోవడం వలన జంగారెడ్డిగూడెం నుండి న్యూజివిడి వెళ్లే బస్సు సర్వీసులు నిలిపివేశారని, ఎటు వెళ్లాలన్నా బస్సు లేక వేరే మార్గాల ద్వారా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు, వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ విషయంపై అధికారులు కలవగా ఏమాత్రం ప్రయోజనం లేదని వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వంతెన త్వరగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. అదరండి, మా దాసినగూడెం గ్రామం అండి. ఈ కామరకోట మండలానికి, లింగపాలెం మండలానికి మయాన్ ఉందండి. ఈ వంతెన కూలిపోతుందండి, అసలు నడిచే పరిస్థితి లేదండి. అటు ఇటు రవాణా జరగాలంటే మేము వెళ్ళడానికి కూడా భయం వేస్తుందండి. వంతెన ఎక్కితే ఇరిగిపోద్దని భయం వేస్తుందండి. టాటర్లు వెళ్ళాలి, బళ్ళు వెళ్ళాలి, లారీలు వెళ్ళాలి, అన్నీ ఆగిపోతున్నాయండి. నూజివేడు బస్సు ఉండేదండి జంగారెడ్డిగూడెం నుంచి, దాన్ని కూడా మిస్ చేస్తారండి. మాకు నూజివేడు వెళ్ళడానికి, అదే జంగారెడ్డిగూడెం వెళ్ళాలన్నా నూజివేడు వెళ్ళాలని చాలా రిస్క్ అవుతుందండి. ఏలూరు వెళ్ళి రావాల్సి వస్తుంది. యంగజరువు కాడ నుంచి పెద్దమ్మ చెరువు మరిసేటి దాకా వంతెన పడాలండి, అది లేపాలండి. అదేండి, మాకు అప్పుడు సాలి అవుతుంది, పెద్ద వరద వచ్చేస్తుంది, బాగా వస్తుందండి. బాగా అలర్ట్ చేయాలండి, పెద్ద ఎత్తుగా వేయాలండి, చిన్నగా అయితే కుదరదండి. వేసారు 2-3 సార్లు వేసారు, పడిపోయింది. అందరికీ నమస్కారం అండి. మేము వెస్ట్ గోదావరి డిస్టిక్ కామవరపుకోట మండలం నుంచి కల్లచెరువు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మీరు చూసినట్లయితే ఈ వాగు దగ్గర దగ్గరగా 5-6 సంవత్సరాలు అవుతుందండి ఇలా. ఎప్పటికైనా సరే అధికారులు కొంచెం వచ్చి, అంటే కల్లచెరువు కామవరకోట మండలానికి లింగపాలెం మండలానికి మధ్యలో ఉందండి, సో ఎప్పుడైనా దీన్ని చూసి త్వరగా వచ్చి రిప్లేస్ చేసినట్లయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా చేయవలసిందిగా మేము కోరుతున్నామండి.